ఆస్తి ఐశ్వర్యం ఉన్నంత కాలం చుట్టాలు బంధుమిత్రులతో కలకలలాడిన కుటుంబం అనుకోని సంఘటనలతో కుటుంబ అనాదల మారిన వృద్ధుడి దీనగాథ వింటే మనసు చలించిపోతుంది. ఖమ్మం జిల్లా ఐన్కూరు మండలం అరికాయలపాడుకు చెందిన మేడిది వీరారెడ్డి సన్నకారు రైతు. ఆ ఊరిలో వ్యాపారం చేస్తూ జీవిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం, కానీ ఆ కుటుంబంలో భార్య చనిపోవడం దానికి తోడు సంతానం లేకపోవడంతో వీరారెడ్డి ఒక్కడే అనాథగా మిగిలారు. గతంలో ఉన్న ఇంటి స్థలం విక్రయించుగా వచ్చిన నగదుతో ఎక్కడైనా రేకులతో ఆవాసం ఏర్పాటు చేసుకుందామనుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు నగదును చోరీ చేశారని వృద్ధుడు కన్నింటి పర్యంతమయ్యారు. గ్రామంలోని పశు వైద్యశాలలో కొన్నాళ్లు తలదాచుకున్నారు. గత కొన్ని నెలలుగా గ్రామంలోని కోడల్లో ఓ పార్టీ నాయకుడి స్థూపం పిల్లర్ల మధ్య నివాసం ఉంటూ భిక్షాటన ద్వారా కడుపు నింపుకుంటున్నారు. ఆశ్రాపించంతో మందులు ఇతర అవసరాలు తీర్చుకుంటున్నాడు. ఆ వృద్ధుడు దీనస్థితిని చూసిన అన్నం ఫౌండేషన్ నిర్వాహకుడు అన్నం శ్రీనివాసరావు ఖమ్మంలోని ఆశ్రమానికి తరలించారు. అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అని భావించారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి ఖమ్మం జిల్లా కేంద్రం, ఖమ్మం జిల్లాలోని ఏనుగురు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆరికోయలపాడు గ్రామంలో ఒక మేడిద వీరారెడ్డి అనే వయోవృద్ధుడు తో బుట్టు లేక తాలి కట్టిన ఆలి లేక కడుపున పుట్టిన పిల్లలు లేక ఆదరించేవారు లేక వయసున ఉండగా, వీరి వయసు ప్రస్తుతం 85 సంవత్సరాల పైన ఉన్నాయి, వయసున ఉండగా కూలీనాలి చేసుకొని జీవించారు. ఒక్కడైనా కానీ అధైర్యపడకుండా ఊరు అండతొట్టి ఊర్లో పనులు చేసుకుంటూ జీవించారు. మరి వయోభారం పైబడిన తర్వాత అనారోగ్యం తోడయ్యి ఏమీ చేసుకోలేని దీనస్థితిలో మరి అరకొయలపాడులో సిపిఎం దిమ్మ కింద మరి అచేతన స్థితిలో ఉండగా, మరి గ్రామస్తులు జాలీదయ కరుణ తొట్టి వారి ఆకలి. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం ఆరికాయలపాడు గ్రామంలో వీరారెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి 85 సంవత్సరాల వయసు. ఆయన కొన్ని రోజులు కూలి పనులు చేసుకొని జీవించాడు. పిల్లలు చూడట్లేదు. భార్య చాలా రోజుల క్రితం చనిపోయింది. ఆయన ఆరోగ్యం బాగలేక సిపిఎం స్థూపం కింద నిద్ర ఆడ ఉంటున్నాడు. ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి. ఇది చూసినటువంటి అన్నం సేవ ఫౌండేషన్ శ్రీనివాసరావు గారు మానవత దృష్టిలో ఆలోచించి ఈరోజు వచ్చి ఆయన గారు వాళ్ళ వెహికల్ తీసుకుని వచ్చి వీరారెడ్డి గారిని తీసుకుపోవడం జరుగుతుంది. వారికి